రఘువారాహి మూలమంత్రహోమేన అశ్వారూఢ మూలమంత్రహోమేన యథాశక్తి సకల దేవత స్తోత్ర మంత్రహోమేన భగవాన్ సర్వాత్మక భగవతి సర్వాత్మిక శ్రీ వారాహి ఉన్మత్త భైరవ సమేత వారాహ్యంబా అర్పణమస్తు ఏతరం శ్రీ పరమేశ్వరార్పణమస్తు హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. పాయసంతోనే హోమం చేస్తుండండి. ఇంకా అమ్మవారి హోమాలని పుడుతున్నట్టుగా చండీగఢ్ చేయండి. నవారణం అంతే ఒక మాల, అలాగే అన్ని హోమాలు చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా అమ్మవారి యొక్క చండీ మూలమంత్ర హోమం కూడా చేస్తూ ఉంటాం. స్వాహానప్పుడు మామూలుగా మీరు ఆ ద్రవ్యాలు వేస్తుండండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప చండీ పరదేవత, ముగురమ్మల మూలబుటమ్మ అంటారు కదా మనం. ముగురమ్మలు ఎవరు? కాళీ అమ్మవారు అంటే పార్వతీదేవి, లక్ష్మి అమ్మవారు, సరస్వతీదేవి, ఈ ముగ్గురు కలిసిన రూపమే చండీ పరదేవత. అలాగే లలిత అమ్మవారు, శ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు, ముగ్గురు కూడా మూడు శక్తులు అన్నమాట. ఈ ముగ్గురు కలిసిన రూపమే ఈ యొక్క చండీ అమ్మవారు. ఆ హోమం చేస్తూ ఉంటారు. శ్రీ చండీ పరదేవతాయై నమః అనుకుంటూ అచక అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉండండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్మతాం, రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్యై నమో నమః, చేందరూపిణ్యై సుఖాయై సతతం నమః, కళ్యాణ్యై ప్రణతాం వృద్ధియై సిద్ధియై కుర్మో నమో నమః, నిరుద్యై భూభృతాన్ లక్ష్మీ సర్వాణ్యై తే నమో నమః. ఆయనతో పాటు నేను విషయం వేయండి. శ్రీ చండీపరదేవతాయ ఇదం నమమా, యాదేవి మధుకైటభ ప్రశమనీయ మాహిషోన్మూలిని, యాధూమ్రే క్షణచండముండదమనీయ రక్తబీజాశనీ, యా శుంభాది నిశుంభ దైత్యదమనీ, యా శుద్ధ లక్ష్మీ ప్రదా, సా చండీ నవకోటి శక్తి సహిత మాం పాదు విశ్వేశ్వరీ, మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే, హేలా నిర్మిత ధూమ్రలోచనవధే చండముండార్దిని, నిశేషీకృత రక్త బీజదనుజే నిత్యే నిశుంభావహే, శుంభధ్వం శని సంహరా సుదురితం దుర్గే నమస్తేంబికే, విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం, కన్యాభిః కరవాలఖేడ విలసద్ధస్తాభిరాసేవితాం, హస్తైశ్చక్రగదాశిఖేడ విశిఖాం శాపంగుణంతర్జనీం, బిభ్రానామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే, మహాదేవ్యై చ విద్మహే నవాక్షర్యై చ ధీమహి తన్నశ్చండీ ప్రచోదయాత్. 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 మహాదేవ్యై చ విద్మహే నవాక్షర్యై చ ధీమహి తన్నశ్చండీ ప్రచోదయాత్.